మున్సిపల్ చైర్పర్సన్ సీట్లో లో భార్యను కూర్చోబెట్టాలని ఆ ఎమ్మెల్యే వేసుకున్న ప్లాన్ బెడిసికొట్టిందా అధిష్టానం నిర్ణయం షాక్ ఇచ్చిందా లెక్కలు ఎక్కడ తేడా కొట్టాయి వ్యూహం ఎందుకు ఫలించలేదు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి కర్నూలు జిల్లా నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే నంద్యాల మున్సిపల్ ఎన్నికల్లో నలభై రెండు వార్డులు ఉంటే పన్నెండు ఏకగ్రీవమయ్యాయి పోటీ జరిగిన ముప్పై వార్డుల్లో ఇరవై ఐదు అధికార పార్టీ ఖాతాలోనే పడ్డాయి మొత్తంగా ముప్పై ఏడు చోట్ల వైసీపీ పాకా వేసిందే మున్సిపాలిటీపై వైసీపీ జెండా ఎగిరినా చైర్పర్సన్ ఎవరు అన్నది మాత్రం అధికార పార్టీలో అత్యంత ఉత్కంఠకు దారితీసిందే తన సతీమణి నాగిరెడ్డిని మున్సిపల్ చైర్మన్ను చెయ్యాలి అని ఎమ్మెల్యే తీవ్రంగా ప్రయత్నించారు కానీ ఆయన పాచకులు పారకపోవడంతో వైసీపీ వర్గాల్లో నంద్యాల రాజకీయం చర్చగా మారింది మున్సిపల్ ఎన్నికలకు ముందు నుంచి చైర్పర్సన్ అభ్యర్థిగా నాగిరెడ్డి పేరే బాగా ప్రచారం జరిగింది ఆమె కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అధికార ప్రకటనే మిగిలింది అనుకుంటున్న సమయంలో పార్టీలో మరో సీనియర్ నేత రాజగోపాల్ రెడ్డి పావులు కదపడంతో సీన్ మారిపోయింది గోపాల్ రెడ్డి తన సతీమణి లలితను చైర్పర్సన్ను చేయాలి అని అనుకున్నారు అధిష్టానంపై ఒత్తిడి తెచ్చారట గెలిచిన కౌన్సిలర్లలో తన వర్గం వారితో కలిసి ప్రయత్నాలు సాగించడంతో నంద్యాల పరిస్థితులు వైసీపీ పెద్దలకు ఇబ్బందిగా మారినట్టు సమాచారం దాంతో నంద్యాల నాయకులు ఒకటి తలిస్తే అధిష్టానం మరో మంత్రం వేసింది ఆ నిర్ణయం తెలుసుకున్న పార్టీ నేతలకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిందట నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ గా ముస్లిం మహిళను ఎంపిక చేయాలి అనేది వైసీపీ పెద్దల నిర్ణయం నంద్యాలలో ముస్లిం సామాజిక వర్గం ఎక్కువ ఆ వర్గానికి చెందిన మహిళను చైర్పర్సన్ ను చేస్తే ముస్లింలలో వైసీపీకి ఇంకా ఆదరణ పెరుగుతుందని అధిష్టానం స్పష్టం చేసిందట పార్టీ నేతల మధ్య ఉన్న పోటీకి కూడా చెక్ పెట్టినట్టు అవుతుందని భావించి మైనార్టీ ఆస్త్రం బయటకు తీసినట్టు చెబుతున్నారు వైసీపీ హైకమాండ్ నిర్ణయం తెలిసిన తర్వాత ఇంకో తలనొప్పి మొదలైనట్టు సమాచారం మున్సిపల్ చైర్పర్సన్ సీటు కోసం గెలిచిన ముస్లిం మహిళా కౌన్సిలర్ల మధ్య పోటీ ప్రారంభమైంది ముగ్గురు మహిళా కౌన్సిలర్లు లాబియింగ్ మొదలుపెట్టేశారట వీరిలో ఎవరో ఒకరు చైర్పర్సన్ అవ్వడం ఖాయం కాకపోతే ఎమ్మెల్యే వ్యూహం వెడిసి కొట్టడమే నంద్యాల వైసీపీలో హాట్ టాపిక్ గా మారింది